కొత్తగా వచ్చింది ఇత్తనం చాలా బాగుంటది అజీజ్ గారు దాదాపున ఒక ఆరు గింజలు ఉంటున్నాయండి దీంట్లో ఈ అడ్డుపందిరి విధానానికి ట్రాక్టర్కు మనం అడ్డం మనకి ఇంకా దాదాపున ఒక రెండు మూడు టన్నుల కాయ అడ్డుపందిరిపై విరగ పండిన చిక్కుడు పది గుంటల్లో చిక్కుడు సాగుతో లక్ష రూపాయల నికర లాభం అడ్డుపందిరి విధానంలో అంటే ట్రెల్లిస్ పై సాగు చేసిన ఈ చిక్కుడు పంటను చూడండి గుత్తులు గుత్తులుగా కాయలతో పోత పిందెలతో కలకలాడుతుంది కదూ కేవలం 10 గుంటల్లో అంటే 25 సెంట్ల భూమిలో అడ్డుపందిరిపై చిక్కుడును సాగు చేసి 4 టన్నులకు పైగా దిగుబడి సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు రైతు అజీజ్ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కూసుమంచి గ్రామానికి చెందిన ఈ రైతుకు ఏటా కూరగాయల సాగే ఉపాధి ఎకరన్నర భూమిలో సీజన్ను బట్టి కూరగాయల నారును పెంచుతూ డిమాండ్ ఉన్న అన్ని రకాల కూరగాయలను సాగు చేస్తారు ప్రస్తుతం ఈయన పొలంలో నారు పెంపకంతో పాటు టమాటా కాకర పంటలతో పాటు చిక్కుడు సాగు కనిపిస్తుంది సాధారణంగా చిక్కుడును నిలువు పందిరిపై సాగు చేస్తారు కానీ ఈ రైతు ప్రయోగాత్మకంగా అడ్డు పందిరిపై సాగు చేసినప్పటికీ ఫలితాలు మరింత ఆశాజనకంగా ఉన్నాయి ఇప్పటివరకు టన్నున్నర దిగుబడి తీసిన ఈ రైతు మే నెలాఖరు వరకు పంట వస్తుందని వేసవిలో సైతం దిగుబడి రావటం ఈ చిక్కుడు రకం యొక్క ప్రత్యేకతగా అజీజ్ చెప్తున్నారు మరి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కూసుమంచి గ్రామం మేము ఒక 30 సంవత్సరాల నుంచి మేము వ్యాపార వృత్తిగానే మేము ఇక్కడ కొనసాగుతున్నాం ఎక్కువ నేను ప్రాధాన్యత కూరగాయలకు ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ కొంచెం నర్సరీ మాదిరిగా కూడా కొంచెం నారలు అమ్మటం అనేటువంటిది ఒక నాకు మంచి పేరు ఉన్నది కూసుమంచి గ్రామంలో వాడు పెట్టుబడులు మందంగా మన దాన్ని తీసుకుంటూ మరి కూరగాయలు మాత్రం అడ్డుపందిరి విధానంలో కాకర చిక్కుడు టమాటా ఈ ఎక్కువ సాగు చేస్తుంటాను చిక్కుడు అనేటువంటి రకం గతంలో మేము ఎన్ఆర్ఐ వాళ్ళే చేసేవాళ్ళం అయితే అంకూర్ వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చి ఇది బాగుంటుంది అంకూర్ డాలి కొత్తగా వచ్చింది ఇత్తనం చాలా బాగుంటుంది అజీజ్ గారు అని చెప్తే ఈ ఇత్తనాన్ని తీసుకొచ్చి రెండు నాలుగు అడుగులకు ఒక గింజ చొప్పున నాటడం జరిగింది దీని ఖరీదు వచ్చేసి కిలో గింజలు 7,400 రూపాయలు చెప్పడం జరిగింది వాళ్ళు నేను ఒక 10 గుంటల భూమిలో మాత్రమే విస్తీర్ణం చేశాను ఒక 1/2 కేజీ గింజలు సరిపోయినాయి అక్కడికి ఒత్తైపోయినాయి చాలా మంచిగా కాయడం జరుగుతుంది దాదాపున ఒక 6 గింజలు ఉంటున్నాయండి దీంట్లో ఇప్పుడు మనకు 4 అంగుళాల పొడుగులో ఉంటుంది నిండు గింజలు వచ్చిన తర్వాతనే మేము కాయలు కోస్తున్నాం వీటిని ఈ నిండు గింజలు ఉన్నప్పుడు కూడా మన కాటకు వస్తుంది గింజలు తక్కువ ఉంటే కాటకు తక్కువ వస్తుంది దీన్ని కొంచెం 4 రోజులు లేట్ అయినా కానీ కాయలు మనం గింజలు వచ్చిన కాయల్ని తెంపి మనం మార్కెట్కి విక్రయించడం జరుగుతున్నది దీన్ని ఈ మధ్య తామర పురుగు వచ్చి కొంచెం మధ్యలో నష్టపెట్టింది కానీ ఇప్పుడు మళ్ళీ మంచిగా అనుకూలంగా ఇత్తనం మంచిగానే ఉన్నది సేద్యం చేసే విధానం ఎట్లా అంటే ఇప్పుడు ఈ ట్రాక్టర్తో మేము బోదెలు దోలటం జరిగింది ఈ అడ్డుపందిరి విధానానికి ట్రాక్టర్కు మనం అడ్డం దాదాపున ఒక 6 ఫీట్లు 6.5 ఫీట్లు అట్లా ఎడంగా మనం బోదెలు దోలి ఆ బోదెల పైన డ్రిప్ పైపులు వేయడం జరిగింది ఈ మా దగ్గర ఉన్నటువంటి కర్రలతోటే ఎదురు కర్రలతోటే లోకల్గా దొరికేటువంటి కర్రలు తీసుకొచ్చి జీవైరు చుట్టి 6 అడుగులకు 5 అడుగులకు ఒక కర్ర బాతి ఈ విధానాన్ని మనం చేపట్టడం జరిగింది ఆ డ్రిప్ పైపులు మనం వాటికి ఉన్నటువంటి రంధ్రాలు 2 అడుగులకు 1 రంధ్రం ఉంటుంది 4 అడుగులకు 1 గింజ 4 అడుగులకు 1 గింజ చొప్పున ఒకటే గింజ చొప్పున పెట్టిన హైబ్రిడ్ కాబట్టి చాలా చక్కగా మొలిచినాయి చక్కగా మనకు ఈ పోయపడ్డే అక్కడికి ఒత్తైనాయి ఇంకా కొంచెం ఎడమ ఉంటేనే బాగా అన్నట్టుగా బాగా పెరగటం జరిగింది ఈ అడ్డుపందిరి విధానంలో మందు కొట్టుకోవాలన్నా గడ్డి బీక్కోవాలన్నా దాంట్లో మనం ఏమన్నా నీళ్లు నడుస్తున్నాయా లేదా అని చూసుకోవాలన్నా ఈ అడ్డుపందిరి విధానం చాలా విశ్రాంతిగా పెట్టుకున్నాను ఇంకా ఒక్కొక్క అడుగు విశ్రాంతి పెట్టుకుని ఇంకా బాగుంటుంది కాయ తెంపటం కూడా మంచిగా అనుకూలమవుతున్నది స్పష్టంగా కనపడుతున్నాయి మన కాకులలో కాయలు 9వ నెలలో నేను పెట్టాను ఇది సెప్టెంబర్ నెలలో మొదటి వారంలో పెట్టాను 60 రోజుల తర్వాత మాకు కాపు ఇచ్చింది 60-70 రోజుల తర్వాత మాకు ఈ కాపు రావడం జరిగింది దీనికి మనం ఎరువులు బోదెలు ట్రాక్టర్ బోదెలు తోలేటప్పుడు మాత్రం డిఏపి ప్లస్ మనం జింకు స్వర్ణఫల్ జింకు అనేటువంటి రెండు కలిపి నేను బోదెల మీద చల్లి బోదెలు తోలిచ్చా దాంట్లో కలిసిపోయింది తర్వాత మనం డ్రిప్ పైపులు వేసుకున్నాం డ్రిప్ పైపుల ద్వారానే నీటి యాజమాన్యం చేస్తున్నాం జీవవైరు మీద తీగలు ఎక్కేయటం జరిగింది ఆ తర్వాత మధ్యలో కూడా సాలు కూడా కలిసే విధంగా తీగలు సన్నగా వస్తున్నాయి వస్తుంటే వాటిని కూడా మధ్య మధ్యన వారానికి 10 రోజులకు ఒకసారి మనం చేతితోటో బ్లేడ్తోటి కట్ చేసుకుంటూ పోతున్నాం
కుంకుడుకు ప్రధాన సమస్య మరూకా మచ్చల పురుగు, రసం పీల్చు పురుగులు. వీటి నివారణకు ఈ రైతు వారం నుండి 10 రోజుల వ్యవధితో కొరాజిన్, ఫేమ్ వంటి మందులు మార్చి మార్చి పిచికారీ చేశారు. సెప్టెంబర్ చివరి వారంలో నాటిన ఈ పంట డిసెంబర్ నుండి కోతకొచ్చింది. మొదట్లో కిలో 60 రూపాయల వరకు అమ్మినా తర్వాత 35 నుండి 40 రూపాయల మధ్య అమ్మాల్సి వచ్చింది. ప్రస్తుతం ధర కొంత పెరిగి కిలో 40 నుండి 50 రూపాయల మధ్య పలుకుతుంది. మున్ముందు దిగుబడి మరింత ఆశాజనకంగా ఉంటుందని రైతు చెప్తున్నారు. సుమారుగా ఈ 15 క్వింటాల్ మంది అమ్మటం జరిగింది. దీని పెట్టుబడి కూడా సుమారుగా మనం ఒక 35-36 వేల రూపాయల వరకు వచ్చింది. కూలీల ఖర్చు, ఏదో మన ఎరువుల ఖర్చులు, ఈ తీగలు దొట్టడం, కర్రలు బాతటం, మిషన్ తోటి మనం గుడ్డలు దోవటం అనేటువంటిది చాలా 36 వేల దాకా సుమారుగా వచ్చింది. ఇక మనకు ఇప్పటివరకు ఒక 10-15 వేల రూపాయలు లాభం లేవు. ఇప్పుడు ఉన్న కాపు మాత్రం మనకు లాభంగా ఇప్పుడు మంచిగా కాయలు కాస్తుంది. కోత మనం నెలకు 3 కోతలు చొప్పున కోస్తున్నాము 10 రోజులకు ఒకసారి. అయితే గింజ పట్టంలో కొంచెం లేట్ అవుతుంది. దీనికి పొటాష్ లోపం ఉందని శాస్త్రవేత్తలు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక అది పొటాష్ కొంచెం ఇచ్చిన తర్వాత కొంచెం తొందరగానే మనకు ఇది అవుతుంది. ఈ కాయలు మాత్రం మేము ఇక్కడ మా సంతలు ఉన్నాయండి, కూసుమంచిది పాలేరు దగ్గర. మాకు ఇక మార్కెట్ పోతే మనకు ఖర్చులు ఎక్కువైతే మనకు కమిషన్ ఇవ్వాలి, బాడిగ ఖర్చులు ఎక్కువైతేనే లోకల్కి ఇక్కడనే సంతలకు సప్లై చేస్తున్నాం. మార్కెట్లు కూడా చాలా చక్కగా ఈ కాయల్ని ఇష్టపడి కొనటం కూడా జరుగుతుంది. ఇప్పుడు వచ్చే కాపు మనకు ఇంకా దాదాపున ఒక 2-3 టన్నుల కాయలేటువంటి ఒక సూచనలు కనపడుతున్నాయి. కంపెనీ వాళ్ళు కూడా మాకు సూచనలు ఏమి ఇస్తున్నారంటే ఎండాకాలంలో కూడా రొయ్యని కార్తెలో కూడా ఈ కాపు మాది కాస్తుందని ఒక ధైర్యం కూడా ఇచ్చిపోవడం జరిగింది. మొన్న వచ్చే సంవత్సరం దీన్ని ఈ 2 నెలలు కాపును చూసి ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో కూడా సాగు చేయడానికి నేను అనుకుంటున్నా. ఈ ఒకటే కాకుండా దీన్ని తోడుగా కొంచెం కాకర ఒక 10 గుంటలు, ఒక 15 గుంటల ఎకరం సుమారు టమాటా కూడా వేయటం జరిగింది. టమాటా పోయిన గత 2 నెలల క్రితం రేట్ డౌన్ ఉండే, ఇప్పుడు కొంచెం మనం మార్కెట్ రేజ్ అయ్యింది. మంచిగా మంచిగానే టమాటా మీద మనం కాకరలు ఒకదాంట్లో పెట్టుబడి ఒకదాన్ని పెట్టుకుంటూ నేను ఈ వ్యవసాయాన్ని నడిపిస్తున్నాను. ఈ రైతు అనుభవాన్ని బట్టి 0.5 ఎకరంలో సాగు చేసిన ఈ చిక్కుడు ద్వారా 100,000 రూపాయల నికర లాభం సాధించే అవకాశం ఉంది. అలాగే కాకర, టమోటా, నారు మొక్కల పెంపకం, ఇలా సంవత్సరం పొడవునా కేవలం 1.5 ఎకరాల భూమిలో పంట సాగుతో మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధిస్తూ వ్యవసాయంతో తన ఉపాధికి డోకా లేదని నిరూపిస్తున్నారు అజీజ్. మెట్ట సాగులో పంటల ప్రణాళిక పకడ్బందీగా ఉంటే రైతు జీవన విధానం గొప్పగా ఉంటుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రైతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.